Hello friends, welcome back to my channel Homely Talks. Andaru ela unnaru? Munduga mee andarki Ugadi Subhakankshalu. Mari ivalti recipe vachesi Ugadi pachadandi. Mari aaru ruchulanu kaligina ee Ugadi pachadini ela prepare cheskovalo chuddam. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మరీ పుల్లగా ఉండకూడదండి మామిడికాయ. కొంచెం వగరగా ఉంటే సరిపోతుంది. అలాగే పులుపు కోసం ఒక నిమ్మకాయ సజంత చింతపండు నానబెట్టుకొని ఈ విధంగా రసాన్ని తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని అంతటిని కూడా వేసుకొని చేదు కోసం కొంచెం వేప పువ్వును వేసుకోవాలండి. అది మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. అలాగే నేను ఇక్కడ కారం కోసం పచ్చిమిర్చిని వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు, అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. చాలా ప్రాంతాల్లో మిరియాల పొడిని వేస్తూ ఉంటారు. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. అలాగే తీపి కోసం కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవాలి. మరి కొంతమంది ఏంటంటే బెల్లంకి బదులుగా చెరుకు గడలు వేస్తూ ఉంటారండి. ఎలా అయినా సరే పర్వాలేదు, మీ ఇష్టం. అలాగే ఒక అరటిపండును ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కొబ్బరికాయను కూడా వేసుకుంటున్నాను. మరి కొబ్బరికాయ, అరటిపండు ఇవన్నీ కూడా మనం వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఉగాది పచ్చడిని బాగా కలుపుకోవాలి. మరి కొంతమంది అయితే ఉగాది పచ్చడిని చాలా పలచగా చేస్తూ ఉంటారండి, ఇంకొంతమంది కొంచెం ముద్దగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరి మీకు పలచగా కానీ కావాలి అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.